చుట్టూ వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ స్వప్న సాఫల్యం కోసం నువ్విలా అచంచలమైన పట్టుదలతో అపరాత్రి వేళ భీకర వాతావరణంలో పోరాడుతున్నావో నాకు తెలియదు. ఇది ప్రేమకు సంబంధించిన ప్రయత్నమైతే మాత్రం నీ తుది నిర్ణయం మరెంతగా మారిపోతుందో ఊహించటం అసాధ్యం. ఈ విషయంలో సుమంతుడనే క్షత్రియ యువకుడు నడుచుకున్నటువంటి వింత వైనం గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ముకుందపురం యువరాణి రత్నవల్లి అందాల రాశి, అంతకు తీసిపోని అహంభావి. అందుకే తనను కోరి వచ్చిన బంధువు పొరుగు యువరాజు అయిన సుమంతుడికి అనుక్షణం రంగులు మారే పద్మగంధి పుష్పాన్ని తెచ్చి సిగలో తురిమితేనే వివాహం చేసుకోగలనని నిబంధన విధించింది. పద్మగంధి పుష్పం దక్షిణ సముద్రం మధ్య ఉన్న ముత్యాల దీవిలోని నెమళ్ల వనంలో వసంత ఋతువులో ఒకే మొక్కకు ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. అక్కడికి వెళ్లడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. అయినా రత్నవల్లిని వివాహమాడాలన్నది సుమంతుడి సురుచిర స్వప్నం. అందువల్ల వెంటనే బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత అడవి మార్గం గుండా వెళ్తున్న సుమంతుడి గుర్రాన్ని దాటుకొని మగదుస్తులో ఉన్న ఒక యువతి గుర్రం ముందుకు దూసుకుపోయింది. సుమంతుడు తన గుర్రాన్ని మరింత వేగంగా నడిపి ఆ యువతిని అధిగమించాడు. ఇలా ఇద్దరూ పోటీ పడి ఒకరినొకరు అధిగమిస్తూ సాయంకాలానికి అలసిపోయి ఒక చెట్టు నీడన చేరారు. ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సుమంతుడు కన్నర్పకుండా ఆమె కేసి చూసి వెంటనే తేరుకుని సర్దుకున్నాడు. ఆమె అతడి కేసి మందహాసంతో చూడసాగింది. ఇరువురు పరస్పరం పరిచయం చేసుకున్నారు. ఆమె పేరు మేఘజ్యోతి. పుణ్యగిరి గ్రామానికి చెందిన మల్లినాథుడనే భూస్వామి కూతురు. ఆమె ప్రయాణం కూడా పద్మగంధి పుష్పం కోసమే. ఆమె తండ్రికి సంక్రమించినటువంటి వింత జబ్బు పద్మగంధి పుష్పం రేకులతో తయారైన ఔషధంతోనే నయమవుతుందని వైద్యులు చెప్పారు. వాళ్ళిరువురూ మాట్లాడుకుంటుండగా అటుగా వచ్చిన పెద్ద పులి వారి మీదకి దాడి చేయబోయింది. సుమంతుడు కత్తి దూశాడు కాని మేఘజ్యోతి అతన్ని వారించి, ఆగు, మేము జింకపిల్లలమో కుందేటి కోనలమో కాము, చంపి హాయిగా తినటానికి, అనవసరంగా మా చేతుల్లో చావకుండా వెంటనే వెళ్ళిపో అంటూ పులిని చూపుడు వేలుతో ఆజ్ఞాపించింది. పెద్ద పులి తోక ముడుచుకొని వెళ్లడం చూసిన సుమంతుడు, నీ భాష జంతువులకు అర్థమవుతుందా, లేకుంటే నువ్వు ఏదైనా మాయ చేశావా అని అడిగాడు ఆశ్చర్యంగా. మానవ భాష జంతువులకెలా అర్థమవుతుంది, నా మాటల్లోని బెదిరింపుకు అది హడలిపోయింది. మహాబలుడైనా భయపడితే నిలబడలేడు కదా, నా పక్కన తమరున్నారు కదా, మీ అండ చూసుకునే అలా బెదిరించాను అంది మేఘజ్యోతి నవ్వుతూ. అప్పటికే చీకటి పడటంతో వాళ్ళిద్దరూ చెట్టు కిందే నిద్రపోయారు. తెల్లవారుజామున సుమంతుడికి మెలకువ వచ్చింది. అబల అయిన పోటీల్లో ఉపేక్షించకూడదని నిద్రపోతున్న ఆమెను అక్కడే వదిలి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేసి దక్షిణ సముద్ర తీరం చేరేసరికి అక్కడ మేఘజ్యోతి అతడి కోసం ఎదురుచూస్తోంది. నాకన్నా ముందు ఎలా వచ్చావు అని అడిగాడు సుమంతుడు అమితాశ్చర్యంతో. అడ్డదారిలో వచ్చాను, మగవాడికి తొందరపాటు వల్ల తప్పటడుగులే పడతాయి, నిదానం వల్ల ఆడది సులభంగా గమ్యం చేరగలుగుతుంది అంది మేఘజ్యోతి చిన్నగా నవ్వుతూ. అలాగా అని సుమంతుడు ఆమెతో కలిసి సముద్ర ప్రయాణం చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ తీరం వెంట నడవసాగాడు. దూరంలో ఎప్పుడో ప్రమాదం కారణంగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చి పడి ఉన్న పడవ ఒకటి కనిపించింది. ఆ పడవలో ఇరువురు ముత్యాలదేవికేసి బయలుదేరారు. పడవ ముత్యాలదేవిని సమీపిస్తుండగా సముద్రంలో హఠాత్తుగా పెను అలజడి ఆరంభమైంది. దాంతో పడవ నిమిషాల్లో ముక్కలైపోయింది. ఒక పడవ చెక్కను దొరకపుచ్చుకొని మేఘజ్యోతి నీళ్లలో ఉక్కిరి బిక్కిరవుతున్న సుమంతుడికి దాన్ని అందించి దీవికి వెళ్లిపోమ్మని చెప్పింది. సుమంతుడు దాని సాయంతో అతి ప్రయాస మీద ఆ దీవిని చేరుకున్నాడు. అయితే అప్పటికే అక్కడ మేఘజ్యోతి అతడి కోసం ఎదురుచూస్తుంది.
ఎలా వచ్చావని అతడు ప్రశ్నించక ముందే ఏడు తాటి మానుల ఎత్తున్న సముద్రపు అల అంచున చేరుకోవడం నాకు గుర్తుంది. నా అదృష్టం కొద్దీ అలాంటి అలలు ఒకదాని వెనుక ఒకటి నన్ను విసిరివేయడంతో ఒడ్డును పడ్డాను. ఇది దైవానుగ్రహం తప్ప మరొకటి కాదు అన్నదామే. ముత్యాలదేవి దట్టమైన అడవి. వాళ్ళు చూస్తుండగానే భయంకరమైనటువంటి కారు చిచ్చు వాళ్లను చుట్టుముట్టింది. మంటల్లో చిక్కుకొని మాడి మసికాక తప్పదని సుమంతుడు కంగారు పడుతుండగా, మీకు ఎలాంటి భయమూ వద్దు, ఎదురు ప్రశ్న వేయకుండా నా చెయ్యి పట్టుకోండి అంది మేఘజ్యోతి. సుమంతుడు ఆమె చేయి పట్టుకోగానే ఇరువురు గాలిలోకి లేచారు. అలా ఆకాశంలో పయనించి సురక్షిత ప్రదేశంలో నేల మీదకు దిగారు. మేఘజ్యోతి, నువ్వు మానవ కాంతవు కావు, నిజం చెప్పు అన్నాడు సుమంతుడు. ఇక అసలు సంగతి దాచలేనని గ్రహించిన మేఘజ్యోతి అతడంటే తనకు ఇష్టం గనుక తనను గురించిన వివరాలు తెలియజేసింది. దండకారణ్యంలో మహాజిహ్వుడు, విశ్వభీతి అనే రాక్షస దంపతులు తరచూ విచారానికి లోనయ్యేవారు. మానవ జాతి పెరిగే కొద్దీ రాక్షస జాతి అంతరించిపోతున్నది. అందుకు కారణం తమలోని క్రౌర్యం, దుష్టబుద్ధే అని కూడా వాళ్ళు గుర్తించారు. అందువల్ల క్రూర స్వభావాన్ని విడనాడి కందమూలాలు, అడవి ఫలాలు మాత్రమే భుజిస్తూ సాధు స్వభావులుగా మారారు. ఇలా ఉండగా వారికొక కూతురు పుట్టింది. తమ బిడ్డను మానవ జాతిలో కలిపితే తమ తర్వాతి తరాల వాళ్ళు మానవులుగా కలకాలం జీవించగలరని వాళ్ళు ఆశించారు. వెంటనే తమకున్నటువంటి శక్తులతో పసికందును అందాల మానవ శిశువుగా మార్చారు. పుణ్యగిరి గ్రామంలోని మల్లినాథుడనే భూస్వామి భార్యకు జన్మించిన మృత శిశువు స్థానంలో తమ బిడ్డను ఉంచారు. మల్లినాథ దంపతులు ఆ బిడ్డను తమకు కలిగిన సంతానంగానే భావించి మేఘజ్యోతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. మేఘజ్యోతి 5 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు తమ కూతురి ముచ్చట్లు చూడటానికి రాక్షస దంపతులు మానవ రూపాలతో పుణ్యగిరికి వచ్చారు. ఆడుకుంటున్న మేఘజ్యోతికి జన్మ రహస్యం తెలియజేసి ఆమెకు జన్మతః ఉన్న కొన్ని అతీత శక్తుల గురించి చెప్పారు. వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని హెచ్చరించి వివాహం తర్వాత అవి ఉండవని చెప్పి సుఖంగా జీవించమని దీవించి అదృశ్యమైపోయారు. మేఘజ్యోతి పుణ్యగిరి మల్లనాథుడి కూతురుగానే పెరిగి పెద్దదైంది. మేఘజ్యోతి గురించి తెలుసుకున్న తర్వాత సుమంతుడికి ఆమెపై గౌరవం పెరిగింది. ఇరువురు మాట్లాడుకుంటూ నెమళ్లవనం సమీపించారు. అక్కడ సులభంగానే వారికి రంగులు మారే అందమైన పువ్వుతో పద్మగంధి మొక్క కనిపించింది. నువ్వే గనుక లేకుంటే నేనిక్కడికి వచ్చి ఉండేవాణ్ణి కాను. ఈ సాహసయాత్రలో పరిపూర్ణ విజేతవు నువ్వే. పద్మగంధి పుష్పం నీకే దక్కాలి అన్నాడు సుమంతుడు. మా తండ్రి వృద్ధుడు, వ్యాధి నయమైన ఎంతో కాలం జీవించబోడు. ఈ పుష్పం లేకపోతే నీ చిరకాల స్వప్నం భగ్నమవుతుంది. పెళ్లికి ముందు వధువు కోరిక వరుడు నెరవేరిస్తే అతడికి ఆమె హృదయంలో సుస్థిర స్థానం లభిస్తుంది. కాబట్టి ఈ పుష్పాన్ని నువ్వే తీసుకో అంది మేఘజ్యోతి. దాంతో సుమంతుడికి పుష్పాన్ని తీసుకోక తప్పలేదు. ఆ తరువాత ఇద్దరూ 2 నెమళ్లను వాహనాలుగా చేసుకుని స్వస్థలాలకు చేరుకున్నారు. పుష్పంతో వచ్చిన సుమంతుణ్ణి చూసి రత్నవల్లి అతన్ని అభినందించకపోగా, ఈమాత్రం పుష్పాన్ని తీసుకురావడానికి ఇంత ఆలస్యమా అని ఈసడించింది. సుమంతుడు, ఈ పుష్పాన్ని నీకివ్వడానికి తీసుకురాలేదు, నా సమర్థతను నిరూపించుకోవడానికే తెచ్చాను. నువ్వు ప్రాధాయపడినా నిన్ను నేను వివాహమాడను అని చెప్పి అప్పటికప్పుడే పుణ్యగిరి గ్రామానికి బయలుదేరాడు. పద్మనంది పుష్పాన్ని మల్లినాథుడి వైద్యానికి ఇచ్చి మేఘజ్యోతిని వివాహం చేసుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుమంతుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? తన చిరకాల స్వప్నం నెరవేరనున్న సమయంలో అతడు ఎందుకలా మూర్ఖంగా ప్రవర్తించాడు? రత్నవల్లి చనువు కొద్దీ అన్న మాటను ఎందుకంత అవమానంగా భావించాడు? మేఘజ్యోతి రాక్షస పుత్రిక అని తెలిసి ఆమెను వివాహమాడటం అవివేకం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రత్నవల్లిని వివాహమాడాలన్నది సుమంతుడి చిరకాల స్వప్నమే అయినా అది కోరిక మాత్రమే, ప్రేమ కాదు. రత్నవల్లికి కూడా అతడి మీద ప్రేమ లేదు.
ప్రేమ ఉన్నట్లయితే పెళ్లికి నిబంధన విధించేది కాదు. ప్రాణాలు పణంగా పెట్టి పయనం సాగించి జయప్రదంగా తిరిగి వచ్చిన సుమంతుడి సాహసాన్ని ఉదాసీనపరచడం ఆమెలోని అహంభావానికి పరాకాష్ఠ. ఇవన్నీ గ్రహించడం వల్లే సుమంతుడు ఆమెను తిరస్కరించాడు. ఇక అతడికి మేఘజ్యోతిపై కలిగినది ప్రేమ. ఆమె తన ఉన్నతమైన ప్రవర్తనతో ఆ ప్రేమను ఇనుమడించేలా చేసింది. పుట్టుకచేత దానవ కన్య అయినప్పటికీ మానవులకు మించిన మానవత్వాన్ని ప్రదర్శించింది. రాక్షసులే అయినప్పటికీ ఆమె కన్నవాళ్ళు అభిమతం ఉదాత్తమైనది. వాళ్ళు అభిమతానికి అనుగుణంగా నడుచుకుని ఆమె తను కూడా ఏడాదికోసారి పూచే పద్మగంధి పుష్పం లాంటిదేనని నిరూపించింది. అందుకే సుమంతుడు ఆమెను వివాహమాడాడు. వివాహంతో ఆమె పరిపూర్ణ మానవ కాంతగా మారిపోయింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.